أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. అలం తర ఇలల్లదీన ఊతూ నసీబం మినల్ కితాబి యుమినున బిల్ జిబ్తి వత్తాగూతి ويقولون للذين كفروا هؤلاء أهدى من الذين آمنوا سبيلا. ఏమి గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా? వారు జిప్త్ మరియు తాగూతులలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి విశ్వాసుల కంటే వీరే సరైన మార్గంలో ఉన్నారు అని అంటారు. اولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا. ఇలాంటి వారే అల్లాహ్ శాపానికి బహిష్కారానికి గురి అయినవారు, మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడే వాడిని ఎవ్వడిని నీవు పొందలేవు. أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ الْمُلْكِ فَإِذًا لَا يُؤْتُونَ النَّاسَ نَقِيرًا. లేదా వారికి రాజ్యపాలనలో భాగముందా? ఒకవేళ ఉండి ఉంటే వారు ప్రజలకు ఖర్జూరపు బీజపు చీలిక అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు. أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَى مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ فَقَدْ آتَيْنَا آلَ إِبْرَاهِيمَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَآتَيْنَاهُمْ مُلْكًا عَظِيمًا. లేదా అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన సౌభాగ్యాన్ని చూసి వారు ఈర్ష్యపడుతున్నారా? వాస్తవానికి ఇంతకు ముందు మేము ఇబ్రాహీం కుటుంబం వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము, మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము. ఫమిన్హుమ్ మన్ ఆమన బిహి వమిన్హుమ్ మన్ సద్ద అన్హు వకఫా బిజహన్నమ సయీరా. కాని వారిలో కొందరు అతనిని ప్రవక్తను విశ్వసించిన వారున్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారు ఉన్నారు, మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు. ఇన్నల్లదీన కఫరూ బిఆయాతినా సౌఫ నుస్లీహిమ్ నారన్ కుల్లమా నదిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియదూఖుల్ అజాబ్ ఇన్నల్లాహ కాన అజీజన్ హకీమా. నిశ్చయంగా ఎవరు మా సూచనలను తిరస్కరించారో వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారి వారి చర్మాలు కాలిపోయినప్పుడల్లా వాటికి బదులుగా వారు బాధను బాగా రుచి చూడటానికి వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. والذين آمنوا وعملوا الصالحات سندخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا لهم فيها أزواج مطهرة وندخلهم ظلا ظليلا. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము. వారందులో శాశ్వతంగా కలకాలముంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు అజ్వాజ్ ఉంటారు, మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము.